హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ చిరంజీవితో పాటు ఎన్టీఆర్ మహేష్ బాబు జగన్తో భేటు వెనుక వ్యూహం ఇదేనా ఏపీలో అరుదైన సన్నివేశం సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సినీ ప్రముఖులతో సీఎం జగన్ సమావేశం ఫిక్స్ అయింది ఈ సమావేశం సినీ అంశాలతో పాటుగా రాజకీయంగానూ ఆసక్తి పెంచుతోంది గత నెలలో జరిగిన సమావేశానికి చిరంజీవిని మాత్రమే ఏపీ సీఎం జగన్ ఆహ్వానించారు లంచ్ మీట్లో పలు అంశాలపైన చర్చించారు ఆ సమయంలో సీఎం జగన్ పూర్తిగా సానుకూలంగా ఉన్నారని ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక రాగానే మరోసారి చర్చలు ఉంటాయని చిరంజీవి స్పష్టం చేశారు ఇక ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక సిద్ధమైంది రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు తగ్గింపుపైన టాలీవుడ్ నుంచి పలువురు స్పందించారు తెలంగాణలో పెంచిన విధంగా ఏపీలోనూ టికెట్ల ధరలు పెంచాలని డిమాండ్ చేశారు దీనిపైన హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనానికి మంత్రి పేర్ని నాని అధ్యక్షతన ఓ కమిటీని వేసింది టికెట్ల ధరలపై ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదిస్తూ సినీ పరిశ్రమకు చెందిన వారు హైకోర్టును ఆశ్రయించారు ఈ వ్యాజ్యం ఈ నెల పదవ తేదీన విచారణకు రానుంది ఈ నేపథ్యంలో మంత్రి నాని ఈ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది ఒకవైపు న్యాయస్థానంలో వ్యాజ్యం విచారణ మరోవైపు చిరంజీవి బృందంతో భేటీ నేపథ్యంలో సినిమా టికెట్ల వ్యవహారంపై సీఎం జగన్ స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటిస్తారని సమాచారం ఈ ప్రకటన వేళ సినీ ప్రముఖులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది మంత్రి పేర్ని నాని నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సుల్లో బీసీ కేంద్రాల్లో సినిమా టికెట్ల ధరలు కనీసం నలభై నుంచి నలభై ఐదు వరకు పెంచాలని సూచించినట్లుగా సమాచారం ఇక సీఎంతో జరిగే భేటీకి చిరంజీవి నాయకత్వంలో వచ్చే టీంలో హాజరు కాబోతున్న ప్రముఖుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది హీరోలు నాగార్జున మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్తో పాటు నిర్మాతలు దానయ్య వంశీ కూడా ఈ భేటీకి హాజరవుతారని తెలుస్తోంది ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్ నిర్మాతలు భారీ ఖర్చుతో సినిమాలు నిర్మించారు పాన్ ఇండియా మూవీలు కావడంతో పాటుగా ఏపీ మార్కెట్ కీలకం కానుంది దీంతో సీఎం జగన్తో వారు చర్చించే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం వచ్చేందుకు సిద్ధమయ్యారని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం ఈ మేరకు ఇప్పటికే సీఎంఓకు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబును సీఎం జగన్ వద్దకు తీసుకొచ్చే బాధ్యతను చిరంజీవి నాగార్జున తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది అయితే ఇది సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపైనే చర్చలకు వేదికైన ఈ ఎంపిక వెనుక రాజకీయ వ్యూహం సైతం ఉన్నట్లుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ విడుదలకు ఇప్పటికే డేట్ సైతం అనౌన్స్ చేశారు ఇక జూనియర్ ఎన్టీఆర్ను చర్చల్లో ఉండేలా చూడడం సీఎంతో సమావేశం కావడం ఆయన సూచనలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ పేరు విజయవాడ జిల్లాకు ప్రకటించి టీడీపీని సీఎం జగన్ కొంతమేర ఆత్మరక్షణలో పడేశారు ఇక జూనియర్ ఎన్టీఆర్తో సత్సంబంధాల ద్వారా టీడీపీలో ఆయన రాకను కోరుకుంటుండడం అధినాయకత్వం సానుకూలంగా స్పందించని ఈ సమయంలో వ్యూహాత్మకంగానే జూనియర్ ఎన్టీఆర్ సైతం చిరంజీవి టీంలో సీఎంతో భేటీ అయ్యే విధంగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది అదే విధంగా మహేష్ బాబు సైతం గతంలో పలుమార్లు వైఎస్ఆర్ కుటుంబం సీఎం జగన్ పైన అభిమానం చాటుకున్నారు దీంతో పాటుగా చిరంజీవి జగన్తో జరిగిన సమావేశం పర్సనల్ అంటూ మంచు విష్ణు వ్యాఖ్యలు చేశారు ఘట్టమనేని మంచు కుటుంబం మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దీని కారణంగా మహేష్ను సైతం ఈ భేటీకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక ప్రముఖ నిర్మాతలు దానయ్య వంశీతో పాటుగా దిల్ రాజ్ కూడా రానున్నట్లు తెలుస్తోంది దీంతో వీరందరూ సీఎం జగన్తో సమావేశం సమయంలో చేసిన ప్రతిపాదనలకు సీఎం సైతం అంగీకరించే ఛాన్స్ కనిపిస్తోంది ఈ వ్యూహాత్మక అడుగు ద్వారా సినీ పరిశ్రమ లోపల పరిశ్రమ అంశాలతో విమర్శించిన రాజకీయ నేతలకు ఈ భేటీ ద్వారా క్లారిటీ ఇస్తూ ఇండస్ట్రీ మద్దతు దక్కేలా సీఎం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు దీంతో సీఎం జగన్తో జరిగే సినీ భేటీలో చివరకు ఎవరెవరు వస్తారు ఏం జరగబోతోందనే అంశంపైన అటు సినీ ఇటు పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తి నెలకొని ఉంది